మోగింది నగారా, సాగింది పహారా. ముంగిట్లో ఎన్నికలు, అంగట్లో అమ్మకాలు, ఎందరో ఓటర్లు, కానీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కొందరే. ఎందుకెలా? అందరూ మనుషులే కదా, మరి కొందరు ఎలా ధనవంతులు అవుతున్నారు? కోటాను కోట మంది సామాన్యులు ఇంకా ఎందుకున్నారు? మనిషిని దేవుడు సృష్టించాడు నిజమే, కానీ ఆ మనిషి ఓటర్ అవుతాడన్న సంగతి ఆయన ఊహించలేదు. అనాదిగా మన రాజకీయ నాయకులు ఓటర్లను తమ ప్రయోజనాల కోసం ధనిక, మధ్య, నిరుపేద అనే మూడు తగ్గలుగా విభజించి నిలిచి గెలిచి పాలిస్తున్నారు. ఆ క్రమంలో 6.5 దశాబ్దాలుగా ప్రతి పార్టీ తమ మనుగడకు అవసరమైన నిధుల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ వ్యాపారాలని ధనవంతులకు మాత్రమే ధారాదత్తం చేసి వారిని మరింత ధనవంతులు చేస్తున్నారు, చేశారు, చేస్తున్నారు కూడా. మరిక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల శాతం ఎంత ఉన్నా సరే, వారి దృష్టిలో పడ్డ కొంతమంది నిరుపేదలను కూడా ఎన్నో సంక్షేమ పథకాల పేరుతో ఆదుకుంటున్నారు, అందలమెక్కిస్తున్నారు. కానీ అప్పటికీ ఇప్పటికీ మధ్యతరగతి సంగతే మరిచారు. ఎందువల్ల? అసలు ఎవరీ మధ్యతరగతి వారు? వీరే అన్ని ఉన్న అసమాన్యులు కారే, అతి సామాన్యులు మాత్రమే. అందుకే కష్టాల్లో కృంగరు, సుఖాల్లో పొంగరు. ఉంటే తింటారు, లేకుంటే పస్తులుంటారు. కానీ అయాచితంగా ఎవరిది ఆశించరు. ఎదుగు బదుగు లేనివారు, ఎదురు తిరగలేని వారు, ఎంతైనా సర్దుకుపోయే తాత్వికులు, సగటు మానవులు. అందుకే ఏ పార్టీ దృష్టిలోనూ లేకున్నారు, ఉండరు కూడా. ఓ సామాన్యులారా, ఇకనైనా కళ్ళు తెరవండి, వేలెత్తి ప్రశ్నించండి, గొంతెత్తి గర్జించండి. ఈ దేశ సంపద అందరిది, ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎంతకాలం ఈ బడుగు బలహీన బ్రతుకులు భరించకండిక. రాజకీయ నాయకుల చూపు మీ వైపు మళ్లేదాకా. రండి, కదలి రండి. మీ స్వరమే మీ ఆయుధం. అందుకే మీకు అందుబాటులో మేము ఉంటాం క్షణక్షణం. సీఎం టీవీ సామాన్యుల స్వరం అందుబాటులో అనుక్షణం.